హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంకా చాలా మందికి అంటే ఫుట్ పాదాల దగ్గర వెనకాల అంటే చాలా పగిలిపోయి ఉంటుంది అన్నమాట. అంటే అవన్నీ కట్ అయ్యి అంటే దాంట్లో నుంచి బ్లడ్ కూడా వస్తుంటుంది. సో చాలా అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అన్నమాట, ఎక్కువ సఫర్ అవుతుంటారు దీనివల్ల. సో క్రాక్స్, ఫుట్ క్రాక్స్ వల్ల. సో దానికి ఒక మంచి హోమ్ మేడ్ డిఐవై అంటే హోమ్ మేడ్ రెమెడీ అయితే నేను ఇవాళ చెప్పేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఒక బకెట్ వాటర్ తీసుకోవాలి, అంటే హాఫ్ బకెట్ టబ్లో అయినా సరే. సో గోరువెచ్చని వాటరే తీసుకోవాలన్నమాట. దాంట్లో ఒక క్లినిక్ ప్లస్ షాంపూ, నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నమాట, ఉప్పు అండ్ కొద్దిగా బేకింగ్ సోడా అండ్ హాఫ్ లెమన్ అన్నమాట, హాఫ్ నిమ్మకాయ జ్యూస్ దాంట్లో పిండుకోవాలి. దాని తర్వాత మన రెండు పాదాలు అంటే రెండు కాలు తీసి వాటర్లో పెట్టి మంచి ఒక 15 మినిట్స్ వరకు దాంట్లో అంటే నానాలన్నమాట. అంటే మనకి డెడ్ సెల్స్ ఉన్నాయన్నమాట, అంటే డెడ్ స్కిన్ అనేది మనకు ఎందుకు క్రాక్స్ ఇవి వస్తున్నాయి అంటే ఫుడ్ క్రాక్స్ ఎందుకు వస్తాయంటే మెయిన్గా వాటర్ తక్కువ తాగడం వల్ల. దాని తర్వాత మనము అంటే ఆడవాళ్ళు ఎక్కువ బట్టలు పిండుతూ ఉంటారు అంటే సర్ఫ్ వాటర్ వల్ల, అండ్ ఇంకొకటి వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల అంటే వాటర్లో ఎక్కువసేపు కాళ్ళు పెట్టడం వల్ల. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు నించోవడం వల్ల కూడా ఫుడ్ క్రాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే అక్కడున్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోవాలి, డెడ్ స్కిన్ అనేది వెళ్ళిపోవాలి అని అంటే ఒక 15 మినిట్స్ వాటర్లో నానబెట్టాలన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంకా కోల్గేట్, ఓన్లీ కోల్గేట్ వైట్ కలరే ఉండాలన్నమాట. సో ఈ పేస్ట్ ఒక స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బేకింగ్ సోడా అన్నమాట, బేకింగ్ సోడా లేదంటే సాల్ట్, సోడా లేకపోతే సాల్ట్. సో ఒక స్పూన్, హాఫ్ స్పూన్. దాని తర్వాత లెమన్ అన్నమాట, లెమన్ దాంట్లో మంచిగా పిండుకోవాలి. ఒక హాఫ్ లెమన్ అయినా సరే, ఒక లెమన్ అయినా సరే, ఎక్కువ ఉంటే మాత్రం 1 లెమన్ యూజ్ చేయాలి. తర్వాత మంచిగా అది మిక్స్ చేసుకొని మన ఫుట్ ఉంటుంది కదా, సో అప్పటికి నాని ఉంటుంది అన్నమాట మన పాదాలు అనేవి. సో పాదాలకి మంచిగా నిమ్మకాయతోనే ఆ స్క్రబ్ మంచిగా స్క్రబ్ చేసేసాలన్నమాట. సో ఫస్ట్ ఈ టూత్ పేస్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఇంకా దాంట్లో అది డార్క్ స్కిన్కి తీసేస్తుంది అన్నమాట, రిమూవ్ చేస్తుంది, ట్యాన్ అనేది రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బేకింగ్ సోడా ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి, అండ్ అక్కడున్న మన క్రాక్స్ దగ్గర ఉన్న అంటే బ్యాక్టీరియా అనేది తీసేస్తుంది, రిమూవ్ చేస్తుంది అన్నమాట. అండ్ లెమన్ అనేది ట్యాన్ అయినా సరే స్కిన్కి అనేది వైట్ చేస్తుంది, అండ్ దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఉంది, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ కాబట్టి అక్కడున్న బ్యాక్టీరియా అయినా ఫంగస్ అయినా ఈజీగా కిల్ చేసేస్తుంది. సో అందుకు మనం ఇది యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఇది యూజ్ చేస్తున్నందుకు అంటే మన పాదాలు అనేది మంచిగా వైట్ అయిపోతుంది, అప్పుడప్పుడే 2 నిమిషాల్లోనే మంచిగా క్లీన్గా వైట్గా అయిపోతుంది అన్నమాట, చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అంటే మీరు ముందు బిఫోర్ ఆఫ్టర్ చూడండి, చాలా డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. దాని తర్వాత ఏంటంటే సో థర్డ్ స్టెప్, లాస్ట్ స్టెప్ అన్నమాట ఇది. సో ఏంటంటే ఒక కప్పులో మంచిగా ఒక క్యాండిల్ తీసుకోవాలి, క్యాండిల్ తీసుకొని మంచిగా తెంపేసి, ఓన్లీ వైట్ క్యాండిలే, వేరే కలర్ క్యాండిల్ యూజ్ చేయొద్దు, వైట్ క్యాండిల్ మంచిగా తెంపి బ్రేక్ చేసేసి దాంట్లో ఒక కప్పులు వేసుకొని, దాని తర్వాత వ్యాజ్లిన్, చిన్న 5 రూపీస్ దొరుకుతుంది కదా, సో వ్యాజ్లిన్ లేకపోతే మీ ఇంట్లో పెద్దది ఉంటే అది కూడా పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, 5 రూపీస్ది ఒకసారికి సరిపోతుంది అన్నమాట. సో దాంట్లో ఉన్న వ్యాజ్లిన్ మంచిగా తీసేసి ఒక చిన్న వ్యాజ్లిన్ మొత్తం అంటే యూజ్ చేయాలన్నమాట, మొత్తం వేసేసాలి. దాని తర్వాత ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె లేకపోతే ఏదైనా సరే మనం యూజ్ చేయవచ్చు అన్నమాట. సో కొబ్బరి నూనె అయినా ఆలివ్ ఆయిల్ అయినా ఏదైనా మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్, ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి మంచిగా దానికి ఒక మనము చాలా అంటే వేడి నీళ్ళలో మన కప్ అనేది దాంట్లో పెట్టి మంచిగా మిక్స్ చేసేసరికి అది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అంటే అది మిక్సప్ అయిపోవాలి కదా, మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి మంచిగా మెల్ట్ చేసేసేయాలన్నమాట. ఆ వ్యాక్స్ అనేది ఏం చేస్తుంది అంటే మన ఫుడ్కి అంటే మంచిగా హెల్ప్ చేస్తుంది, ఆ క్రాక్స్కి క్లోజ్ చేస్తుంది అన్నమాట, అక్కడున్న క్రాక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది దాని తర్వాత. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇది ఆలివ్ ఆయిల్ అయినా సరే ఏదైనా సాఫ్ట్గా చేస్తుంది, అక్కడ అంటే క్రాక్స్ ఉన్న దగ్గర సాఫ్ట్ చేసేస్తుంది అన్నమాట, ఏ ఆయిల్ అయినా సరే సాఫ్ట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకా
వాజ్లైన్, వాజ్లైన్ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా చేస్తుంది. ఈ మూడు చాలా సాఫ్ట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకా ఈ త్రీ మనము కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో ఈ మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్లో అది మంచిగా దగ్గర పడుతుంది అనమాట. అంటే మొత్తం గట్టిగా అయ్యేంతవరకు చూడొద్దు, ఒక 2 మినిట్స్లో అంటే అది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. అది పాదాలకి మంచిగా బ్యాక్ సైడ్ పెట్టుకున్న తర్వాత మంచిగా సాక్స్ వేసుకోవాలన్నమాట. ఇది ఓన్లీ పడుకునే ముందే చేసుకోవాలి, సాక్స్ పెట్టుకొని హ్యాపీగా పడుకోవడమే. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా కొంచెం మ్యాజికల్, అంటే చాలా వరకు మ్యాజిక్ అయిపోతుంది అనమాట. అంటే క్రాక్స్ అనేవి చాలా వరకు క్లోజ్ అయిపోతుంది. సో ఇది కనుక రెగ్యులర్గా యూజ్ చేస్తే ఒక 2 డేస్లోనే అంటే హ్యాపీ పాదాలు వచ్చేసాయి అనమాట. అంటే ఇంకా చాలా వరకు చాలామంది సఫర్ అవుతారు కాబట్టి ఇంకా నేను వాళ్ళ కోసమే, నేను నాది కూడా ఉంది. సో అందుకనే నేను ఎక్కువ అంటే నాది ఇది నేను రెమెడీ రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాను. కానీ ఒక్కసారి సర్ఫ్ వాటర్లో వెళ్తే లేకపోతే బాత్రూమ్స్ వాష్ చేస్తే మళ్ళీ క్రాక్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకే నేను అంటే కొంచెం కొంచెమే ఉంది కానీ చాలామందికి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఇంకా ఏం మీరేం సఫర్ అవ్వకుండా హ్యాపీగా ఇది అప్లై చేసుకోండి. ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటే అప్పటికి బాయ్, టేక్ కేర్, స్టే హెల్తీ, స్టే సేఫ్.